ఎటకేలకు ఐపీఎల్ వేలానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. నిరుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా తటస్థ వేదికపై జరిగిన ఐపీఎల్ ఈ సంవత్సరం భారత్లోనే జరగనుంది. అతి త్వరలోనే జరగనున్న ఈ ఐపీఎల్కు ముందు భారీ వేలం జరగాల్సి ఉండగా ప్రస్తుతం ఐపీఎల్ పాలక మండలి దాన్ని సవరించింది. సమయం తక్కువగా ఉన్నందున పూర్తి స్థాయి వేలం సాధ్యపడదు కాబట్టి ఐపీఎల్ 2021కి ముందు ఒక మినీ వేలం నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా మినీ వేలానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందులోని ఉత్తర్వుల ప్రకారం ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను పూర్తిగా విడుదల చేసే అవకాశం లేదు. అవసరమైన ఆటగాళ్లను అలానే కొనసాగించవచ్చు, అవసరం లేదు అనుకున్న ఆటగాళ్లను జనవరి 21వ తేదీలోపు విడుదల చేయాలి. ఇక ఈ మినీ వేలం ఫిబ్రవరి మధ్యవారంలో జరగనుంది. వేలం తాలూకు ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. జనవరి 10 నుంచి జనవరి 31 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరగనుండటంతో నూతన ప్రతిభావంతులను ఈ ట్రోఫీలో ఫ్రాంచైజీలు పరిశీలించవచ్చని ఐపీఎల్ పాలక మండలి పేర్కొంది. ఇక ఈ మినీ వేలంలో కొత్త ఆటగాళ్లను ఎంపిక మాత్రమే సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియ ముంబై ఇండియన్స్, హైదరాబాద్ లాంటి జట్లకు లబ్ధి చేకూర్చవచ్చు, కానీ చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లకు మాత్రం పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే చెన్నై ఫ్రాంచైజీ తమ జట్టుని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చూస్తోంది. అది ఈ మినీ వేలంలో సాధ్యపడదు. ఇక పూర్తి స్థాయి వేలం 2022 సంవత్సరంలో జరగనుందని బీసీసీఐ పాలక మండలి తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి స్పోర్ట్స్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.